విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆదివాసీ దండోర కార్యక్రమం ఏర్పాటు చేశారు. శుక్రవారం రోజున కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండల కేంద్రం నెహ్రూ చౌరస్త నుండి దళిత గిరిజన ఆదివాసీ దండోర కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దళిత వాడలో ఇంటింటికి తిరుగుతూ దళిత బంధు 10 లక్షలు మన గాంధారి దళితులందరికీ నిరుపేదలందరికీ ఇవ్వాలని డబుల్ బెడ్రూమ్లు అందరికీ ఇవ్వాలని ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని ప్రజలకు వివరిస్తూ అంబేద్కర్ చౌరస్త వద్ద సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ కైలాస్ శ్రీనివాస్ మాట్లాడారు. దళిత దండోరా ఎల్లారెడ్డి కోఆర్డినేటర్ రామ్ భూపాల్ మాట్లాడారు. నియోజకవర్గం కోఆర్డినేటర్ వడ్డపల్లి సుభాష్ రెడ్డి, ఎస్పీ సెల్ అధ్యక్షులు బాగయ్య, ఎస్పీ సెల్ అధ్యక్షులు ప్రతాప్ సింగ్ రాథోడ్, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూర్పు రాజు, మున్సిపల్ కౌన్సిలర్ పాత శివ కృష్ణమూర్తి, నగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు లింగగౌడ్, తాడ్బాయి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, లింగంపేట్ మండల అధ్యక్షులు నల్లమడుగు షరీఫ్, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, గాంధారి ఎస్టీ సెల్ అధ్యక్షులు మోహన్ నాయక్, నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు క్రిస్టఫర్ స్థానిక ఎంపీటీసీ బాలరాజ్, లక్ష్మీనారాయణ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, బీసీ సెల్ నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు, ఎస్టీ సెల్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజన ఆత్మగౌరవ ఆదివాసుల దండోర ఆత్మగౌరవ దండోర కార్యక్రమానికి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు నియామకమైన తర్వాత దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై, పేడు భూములు లాక్కొని జైళ్లకు పంపించడంపై, దళిత బంధు పథకం హుజూరాబాద్ లో పెట్టి గ్రామ గ్రామాన ఈ యొక్క దళిత బంధు పథకం ఇవ్వాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఈరోజు ఇక్కడ గాంధారి గ్రామంలో జరిగింది. ఇంకా రోజు గ్రామాల వారీగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా మేమున్నా లేకపోయినా మీరు కూడా వెళ్లి దళితవాడలో డప్పుతో గిరిజనుల తాండాలో వెళ్లి వాళ్ళ సమస్యలపై తెలుసుకొని మీరు ఆ యొక్క సంతకాల సేకరణ చేసి మాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం చేపట్టిన పెద్దలు కోఆర్డినేటర్ సుభాష్ రెడ్డి గారికి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజు గారికి, మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా, మీ ఇంటికో ఉద్యోగం వచ్చిందా, మీ కొడుకు ఉద్యోగం చదువుకున్న పిల్లవాడు ఉంటే 3000 రూపాయలు వస్తున్నాయా, ఇంటికో ఉద్యోగం వచ్చిందా, ఏదొచ్చింది, ఏదో ఏదో చేస్తారు, ఏదో చేస్తారని గతంలో 7 సంవత్సరాల క్రితం మనం కారు గుర్తు కోటేస్తే కారు గుర్తు దళితునికి సీఎం అన్నాడు, పేరు భూములకు పంటి కూడా అన్నాడు, దళిత వాడలా దళితులకు ఇల్లు కట్టిస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, వాడు అల్లుడు వస్తే ఏడబండుకోవాలన్నాడు. ఇప్పుడు ఏడ వాళ్ళ అల్లుడు బిడ్డ, వాళ్ళ కొడుకులు, వాళ్ళ సడకుని కొడుకులు అందరూ ఊరేగుతాడు. ఇవన్నీ మీరు గమనించాలి. రేపు ఇందిరమ్మ రాజ్యం రావాలా, సోనియమ్మ రాజ్యం రావాలా, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈరోజు ఎన్నికలు లేవు, మీ అందరికీ ఓట్ల కోసం మేము రాలేదు, మీ అందరికీ ఇవన్నీ తెలియజెప్పాలి. ఎందుకంటే ఎలక్షన్ల టైంలో డబ్బులు గుమ్మనిస్తారు, ఓట్ల కోసం వస్తారు, నోట్లు నోట్ల కోసం ఓట్లు అమ్ముకోవద్దు. మనం అదే చెప్తున్నా, సోనియమ్మ రాజ్యం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి.